మై ఛానల్ శ్రీరామ్ 321. మీ కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ఏంటి ఇక్కడ దరవాజ దగ్గర వచ్చి వీడియో చేస్తున్నాను అనుకుంటున్నారా? పాపని ఇప్పటి వరకు పడుకోబెట్టి పడుకోబెట్టి వచ్చానమాట. మళ్ళీ నేను హాల్లో చేస్తే కనుక 4 రూపాయలకి పాప లేచిపోతుంది. అందుకనేసి తనని డిస్టర్బ్ చేయకుండా నేను వీడియో చేసుకుందామని ఇలా దర్వాజ దగ్గర వచ్చి వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ఏంటంటే చాలా మందికి ఉపయోగపడ అందరి పిల్లలకి ఉపయోగపడుతుంది అండ్ చాలా యూస్ఫుల్ వీడియో అనమాట. ఎప్పటి నుంచి అడుగుతూ వచ్చారు కదా. సో ఈరోజు నా సామాన్లన్నీ పట్టుకొని వచ్చాను మీతో షేర్ చేసుకోవడానికి. ఏంటంటే నేను ప్రీవియస్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదండి, పాపకి ఉబ్బు చేశాను చాలా బాగా వచ్చింది అనేసి. అప్పటి నుంచి కమెంట్స్లో అడుగుతూనే వచ్చారనమాట, సిస్టర్ ఎలా ఉబ్బు చేశారో మాకు చెప్పండి, మేము కూడా మా పిల్లలకి ఇస్తాము అనేసి చాలా మంది కమెంట్స్ చేశారు. అందుకనేసి నా పాపతో పాటు మీ పిల్లలకి కూడా ఉపయోగపడుతుంది అన్నట్లుగా ఈరోజు చేద్దాం అనేసి ఫిక్స్ అయ్యాను అనమాట. ఇవన్నీ ఏ ఐటమ్స్ కూడా ఇంట్లో లేవు, షాప్కి వెళ్ళాలంటే ఇంట్లో ఎవరు లేరు పాపం చూసుకోవడానికి. ఇంకెందుకులని పాపం తీసుకెళ్ళి షాప్కి వెళ్ళి ఐటమ్స్ అన్ని తెచ్చేసి వచ్చి తనకి పడుకోబెట్టి ఇలా వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. సో లేట్ చేయకుండా నేను మీతో షేర్ చేసుకుంటాను చూడండి. సో ఇవన్నీ కూడా ఉగ్గుకి అనమాట, సింపుల్ అండి, చాలా సింపుల్ అండ్ చాలా హెల్దీ అనమాట. పాపకి ఒక 15 డేస్ పెట్టాను. కంపేర్ అంటే ఫస్ట్ ముందు ఎలా ఉందో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మాత్రం కొంచెం బాగుంది. ఇది చాలా మంచిది అండ్ హెల్త్కి మంచిది, చాలా మంచిది అనమాట. ఇంక నేనేం చెప్పలేను, అందరికి ఉపయోగపడుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చూసి నాతో పాటు మీరు కూడా ట్రై చేయండి, మీ పిల్లలకి ఇవ్వండి ఓకేనా. సో కావాల్సినవి ఏంటంటే మినపగుళ్ళు, బాదం, ఇలా ఏంటి కవర్లో తెచ్చారు అనుకోకండి. ఏంటంటే మళ్ళీ నాకు నీట్గా అరేంజ్ చేయాలంటే నాకు అవ్వదు, అప్పటికే పాప లేచిపోతుంది. అందుకనేసి ఈలోపు నేను వీడియో చేసేద్దామని ఎలా అయితే షాప్ నుంచి పట్టుకొని వచ్చానో అలానే పెట్టేశాను అనమాట. ఓకేనా, బాదము, మినపగుళ్ళు, పెసరపప్పు, సగ్గుబియ్యం, కందిపప్పు, ఎర్రపప్పు తెలుసు కదా అదనమాట, అండ్ బియ్యం. ఓకేనా, సో ఫస్ట్ ఏం చేయాలంటే మనము ఒక క్వాంటిటీ అనేది తీసుకోవాలన్నమాట. అంటే ఇంత క్వాంటిటీకి ఎంత తీసుకోవాలి అన్నట్లుగా. సో నేను బియ్యం వచ్చేసి 1/2 కేజీ తీసుకుంటున్నాను. అంటే దీంతో 2 గ్లాసులు అంటే 1/2 కేజీ అవుతుంది. సో నేను ఆల్రెడీ 2 గ్లాసులే పట్టుకొని వచ్చాను అనమాట. ఇందులో వేసేసుకుంటాను 2 గ్లాసెస్. ఇది కరెక్ట్గా అనమాట, ఇది కరెక్ట్గా అజ్జా అండి మాకు, ఇది 1/2 కేజీ అనేసి. సో నేను 2 గ్లాసెస్ ఇందులోనే వేసేసుకొని తెచ్చేస్తాను. ఇప్పుడు మీకు చూపిద్దామన్నట్టు ఇంకో దాంట్లో వేసాను ఇది కొన్ని. ఓకేనా, ఇందులో వేసుకున్నాను. సో ఇప్పుడు ఇందులో ఇవన్నీ ఐటమ్స్ వేసుకోవాలి. ఇవన్నీ ఐటమ్స్ ఎంతెంత క్వాంటిటీలో వేసుకోవాలో చూపిస్తాను. సో ఫస్ట్ నేను మినపగుళ్ళు వేస్తున్నాను ఇదిగోండి, ఈ స్పూన్తో. ఓకేనా, దీంతో నేను ఒక 4 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకవేళ మీరు 125 గ్రామ్స్ బియ్యం తీసుకుంటే ఒక స్పూనే సరిపోతుంది, 250 గ్రామ్స్ బియ్యం తీసుకుంటే 2 స్పూన్లు సరిపోతాయి. ఇప్పుడు నేను 500 గ్రామ్స్ కాబట్టి 4 స్పూన్లు వేస్తున్నాను ఇదిగోండి. ఇలా 1, 2, 3, 4. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. మళ్ళీ ముందుకు వెళ్ళాక మీరు మిస్టేక్ చేస్తే మాత్రం నన్ను మాత్రం అనకండి ఓకేనా. సో 4 వేసుకున్నాను, ఇందులోనే వేసుకున్నాను. బియ్యం ఎందులో అయితే వేసానో అందులోనే అన్ని మిక్స్ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కందిపప్పు, కందిపప్పు కూడా 4 స్పూన్లే. 1, 2, 3, 4. ఎవరైనా వీడియో తీసే వాళ్ళు ఉంటే మీకు ఇంకా క్లియర్గా కనిపించేది, బట్ ఎవరు లేరు ఇంట్లో, ఎవరు వర్కులకు వాళ్ళు వెళ్ళిపోయారు. అండ్ పెసరపప్పు, పెసరపప్పు కూడా 4 స్పూన్లే. మొన్న నేను 250 గ్రామ్స్ బియ్యంతో చేశాను, అందుకే త్వరగా అయిపోయింది. సో ఎలానో వర్కౌట్ అయింది కదా అన్నట్టు నేను ఇప్పుడు 1/2 కేజీ బియ్యంతో చేస్తున్నాను. ఇవి కూడా 4 స్పూన్లు అయిపోయాయి. ఏమేమి వేసుకున్నాం, కందిపప్పు అయిపోయింది, పెసరపప్పు అయిపోయింది, మినపగుళ్ళు అయిపోయాయి. మళ్ళీ మాట్లాడుకొని ఏది వేసేవాళ్ళు మళ్ళీ. ఇప్పుడు నెక్స్ట్ సగ్గుబియ్యం. ఇది ఏంటంటే పిల్లలు ఎక్కువగా మోషన్ వెళ్ళారనుకోండి, ఈ సగ్గుబియ్యం ఇందులో వేస్తే చాలా వరకు పిల్లలకి మోషన్ కంట్రోల్ చేస్తుంది అనమాట. సో మోషన్ లేదు పిల్లలకి అనుకుంటే మీరు ఇది స్కిప్ చేసేయచ్చు. నేనైతే ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నా. 1, 2 రెండే వేస్తున్నాను సగ్గుబియ్యము. మీకు కావాలంటే 4 కూడా వేసుకోండి, పిల్లలకి మోషన్ ఎక్కువ అవుతుంది అంటే కనుక.
అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది బాదాము. సో హాఫ్ కేజీ బియ్యంకి 4-4 స్పూన్లు అయితే తీసుకున్నాను కదా. ఇక్కడ బాదం ఏంటంటే నేను ఒక 30 వరకు తీసుకున్నాను. ఒకవేళ మీ పిల్లలకి అరగదు అనుకుంటే మీరు ఒక 20 ఇలా తీసుకోవచ్చు. అండ్ జీడిపప్పు కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ జస్ట్ సింపుల్గా చేస్తున్నాను, జీడిపప్పు అయితే వేయలేదు. జీడిపప్పు ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే బాదంలో సగం జీడిపప్పు వేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఇందులో వేసాను కదా, ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని క్లీన్ చేయాలన్నమాట. ఒక 2 సార్లు క్లీన్ చేసుకోవాలి. కుక్కలు ఉన్నాయి, ఓకేనా? నేను క్లీన్ చేసుకొని చూపిస్తాను, పదండి. సో ఇప్పుడు వాషింగ్ మిషన్ లో బట్టలు వేసేసి మళ్ళీ ఆ పని అయితే స్టార్ట్ చేసుకుంటాను. ఈ లోపు బట్టలు అవుతూ ఉంటాయి కదా, సో అయ్యేలోపు ఆ పని మళ్ళీ నేను స్టార్ట్ అయితే చేసుకుంటాను. ఒక్కొక్కటిగా ఇంకా వేసేసుకుంటాను. 2 డేస్కి ఒకసారి వేస్తాను కాబట్టి ఇన్ని బట్టలు అవుతాయండి. రోజు వేసేసుకుంటే ఇన్ని బట్టలు అయితే అవ్వవు, బట్ కొంచెం బద్ధకం, అందుకనేసి 2 రోజులకు ఒకసారి వేస్తా. సో దీని తర్వాత మళ్ళీ అది ఒక 1/2 డే అయితే పట్టేస్తుందండి ఆ పని. అందుకనేసి మళ్ళీ 1/2 డే వరకు వెయిట్ చేస్తే మళ్ళీ ఎండపోతుంది కదా. సో ఈలోపు బట్టలు అయితే వేసిస్తాను. అండ్ మీతో షేర్ చేసుకున్నాను కదా నేను ఆ బట్టలకి ఏం వాడతాను అనేసి చూపిస్తాను. అంటే కొత్త సబ్స్క్రైబర్స్ వస్తారు కదా, సో వాళ్ళ గురించి మళ్ళీ చూపిస్తున్నాను. ఇదే హైడ్రెక్సల్ లిక్విడ్ అయితే నేను వాడతాను. సో ఆల్రెడీ చాలాసార్లు షేర్ చేసుకున్నాను, మళ్ళీ షేర్ చేసుకుంటున్నాను. ఏంటంటే ఊరికే క్యాన్ తీసి ఇందులో వేయడం కంటే నేను ఒక బాటిల్లో వేసేసుకుంటాను అనమాట. ఇదిగోండి నిండా పట్టాను, ఇక్కడికి వచ్చిందనమాట. మళ్ళీ ఇది అయిపోయాక మళ్ళీ వేసుకుంటాను. సో దానివల్ల నాకు చాలా మంచి యూజ్ అయితే ఉంది. అంటే ఇది ఓన్లీ 700, బట్ మనము అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో బై చేసినట్లయితే మనకు ఓన్లీ 650కి మాత్రమే వస్తుంది అనమాట. సో ఇంత తక్కువ కాస్ట్ కదా, మన బట్టలకి ఏమైనా డ్యామేజ్ ఉంటుందా, కలర్ ఏమైనా అంటేస్తుందా అనేసి అనుకోవచ్చు. నేనైతే గత 2-3 మంత్స్గా వాడుతూ ఉన్నాను, నాకైతే ఎలాంటి డ్యామేజ్ అయితే కనిపించలేదు. ఉతికాక మన బట్టలు మడత పెడతాం కదా, అప్పుడైతే మంచి లావెండర్ ఫ్లేవర్ స్మెల్ అయితే వస్తుంది అనమాట. సో నాకు చాలా బాగా నచ్చింది, అందుకనేసి నేను ఇది చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ చాలా మంది కూడా కమెంట్స్ లో సిస్టర్ నేను కూడా వాడాను, తక్కువ కాస్ట్ లోనే బాగుంది అనేసి అంటున్నారు. అండ్ ఇది మనం నియర్లీ 150 వాషెస్ వరకు అయితే చేసుకోవచ్చు. బట్ పిల్లలు, మా పాపకు మాత్రం వాషింగ్ మిషన్ లో వేయను, హ్యాండ్ వాష్ అయితే చేస్తాను. అంటే మన బట్టలు అండ్ పిల్ల పాప బట్టలు వేసేస్తే పాపకి ఇంకేదైనా ఎలర్జీ వచ్చేస్తుందేమో అన్నట్లుగా నేను పాపవి సెపరేట్ గా వేస్తాను అనమాట. సో మీకు కూడా తీసుకోవాలి అనుకుంటే వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, హ్యాపీగా మీరు బై చేసేసుకోండి. అండ్ నేను ఇచ్చిన లింక్ ద్వారా మీరు బై చేసినట్లయితే మీకు ఎక్స్ట్రా 50 రూపీస్ కూడా ఆఫ్ అయితే ఉంటుంది, ఓకేనా? సో ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇంకా బట్టలు అయితే వేసేసి మళ్ళీ నా పని అయితే నేను చూసుకుంటా. సో ప్రస్తుతానికైతే ఇదండి, కొన్ని వేసాను, మళ్ళీ సెకండ్ ట్రిప్ అయితే మళ్ళీ వేస్తాను. సో ఇది నాకు కావాల్సినంత ఇందులో వేసేసుకుంటాను. వేసేసి ఒక 30 మినిట్స్ అయితే పెట్టేస్తాను. సో ఈ 30 మినిట్స్ అవుతూ ఉంటది కదా, ఈలోపు మళ్ళీ నా పని అయితే స్టార్ట్ చేసుకుంటా, ఓకేనా? సో ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉన్నాను. సో ఇప్పుడు కిచెన్ లోకి వచ్చాను అనమాట. ఓన్లీ 1 డే అయింది, ఏం పని కాలేదు, అందుకే బ్యాక్గ్రౌండ్ అలా ఉంది. సో ఇప్పుడు ఏవైతే అన్ని తీసుకొని మిక్స్ చేసుకున్నాం కదా, అవి ఒక 2 సార్లు మంచినీళ్ళతో కడగాలన్నమాట. నేనైతే ఫిల్టర్ వాటర్ తో కడుగుతున్నాను. పోతే 20 రూపాయలు పోయింది కానీ మంచిగా పిల్లలకి ఉండాలి కాబట్టి నేను మంచి నీళ్ళతో కడుగుతున్నా. చాలా సింపుల్ అండి, బద్ధకం పడకుండా ఇలా చేసుకుంటే గనక మన పిల్లల్ని మనం మంచిగా చూసుకోవచ్చు అనమాట. అంటే వాళ్ళని హెల్తీగా చూసుకోవచ్చు. నాకు చాలా బద్ధకం, బట్ నా పాప కోసం నేను చాలా పేషెన్స్తో ఇవన్నీ చేస్తున్నాను. మా అక్కనైనా అడగండి, మా అమ్మనైనా అడగండి, నా అంత బద్ధకం ఇంక ఎవరికి ఉండదేమో. బట్ ఇప్పుడు అన్ని చేసుకోవాలి కదా. ఇంకా సోడి పిండి కూడా, దాన్ని ఏమంటా, మర్చిపోయినా, రాగి పిండి అంటాం కదా, అది కూడా నేను ఇంట్లోనే చేశాను. ఇంకా కొంచెం ఉంది, అది అయిపోయాక మళ్ళీ నేను చేసి చూపిస్తాను అది కూడా ఎలా చెయ్యాలి అని. సో ఇది క్లీన్ చేసుకున్నాం కదా, క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం కూడా నీళ్లు లేకుండా మనము చెయ్యాలన్నమాట. సో అంతా కూడా చూపిస్తాను సో దట్ అందరికి క్లియర్ గా అర్థమవుతుంది. ఇది ఒక 1 మంత్ రావచ్చు నాకు తెలిసి, అంటే రోజుకు 2 పోటీలు పెట్టినట్టు అయితే 1 మంత్ వస్తుంది. ఓకే, నేను ఇదంతా కూడా నీళ్ళన్నీ చల్లేసి ఇలా ఉంచేసాను. ఇంకా కొన్ని నీళ్ళు ఉంటాయి కదా, అవేంటంటే ఒక కాటన్ బట్ట తీసుకొని క్లీన్ చేయాలి. పదండి అది కూడా చూపిస్తాను. సో ఇదిగోండి ఒక కాటన్ బట్ట అయితే తెచ్చుకున్నాను అనమాట. ఒక లుంగి పంచ అవన్నీ ఉంటాయి కదా కాటన్ టైప్, అలా తీసుకొని ఇది ఉంది కదా, ఇవంతా కూడా ఇందులో వేసేస్తున్నాను. వాటర్ ఏదైనా ఉంటే
ఒకసారి గట్టిగా పిండండి. పిండేసిన తర్వాత ఇంకా నార్మల్గా ఎండలో ఆరేయడమే అనమాట. నేను ఎక్కడ ఆరేస్తానో చూపిస్తాను అది కూడా పదండి. సో ఇదంతా కూడా తీసుకున్నాం కదా, ఒక్కసారి ఇలా ఇలా చేసుకుంటే వాటర్ అంతా కూడా పోతుంది అనమాట. అంటే ఇది కూడా తెలియదా అనుకోవచ్చు, బట్ నాలాగా కొత్త వాళ్ళు ఉంటారు కదా, ఏం చెయ్యాలి ఏంటి అని తెలియని వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది అది. ఇప్పుడు నీళ్ళన్నీ పోతున్నాయి, ఇప్పుడు ఇది ఎండలో ఆరేయాలి. సో ఇక్కడ ఒక బట్ట తీసుకొని దాని మీద మంచిగా చెదురుగా ఆరేయాలన్నమాట. ఒక ఎండ బాగా ఉంటే ఒక 2 అవర్స్ ఆరేస్తే సరిపోతుంది, లేదు ఎండ లేదు అంటే కనుక ఒక 6-7 అవర్స్ అయినా సరే మంచిగా అవి పొడి పొడిగా అయ్యే వరకు ఆరేయాలి. చూసారు కదా, ఈ విధంగా మనము ఒక బట్టలో ఇవన్నీ వేసి ఆరేసుకోవాలి. ఒక 2-3 గంటలు అలానే ఆరేసుకోవాలన్నమాట, అంటే అవి పొడి పొడిగా వచ్చేదాకా ఇలానే ఆరపెట్టుకోవాలి. ఇదిగోండి, ఇది ఆరేసాను కదా, ఎప్పుడు 12 o'clock ఆరేసాను, ఇప్పుడు 3:30 అయిపోతుంది అనమాట. ఒక 4 అవర్స్ పెట్టుకున్నాను, ఏంటంటే ఎండ లేదు ఇంటి దగ్గర, చల్లగా ఉంది, అందుకనేసి ఒక 4 అవర్స్ పెట్టాను. ఆ తర్వాత ఇదిగోండి ఇలా పొడి పొడిగా అయిపోవాలి, నీరు అస్సలు ఉండకూడదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ప్యాన్లో వేసేసుకొని వేయించుకోవాలన్నమాట. సో అది కూడా ఇప్పుడు నేను చూపిస్తాను పదండి. సో ఇవన్నీ కూడా మంచిగా అయిపోయాయి, ఈ విధంగా అవ్వాలన్నమాట. బాగా ఎండగా ఉంటే కనుక ఒక 2 అవర్స్ అయితే సరిపోతుంది, ఎండ లేకపోతే ఒక 4-5 అవర్స్ అయితే ఉంచాలి. ఓకేనా? సో ప్రస్తుతానికి అయితే ఇది అయిపోయింది, ఇంకా కిచెన్లోకి వెళ్ళి ఇది వేయించుకోవాలి. సో ఇప్పుడు ఒక దాంట్లో మనము అవన్నీ కూడా వేసేసుకోవాలి. ఇదిగోండి నేను వేసుకున్నాను. సో ఇట్లాంటి దానికంటే కూడా చెదురుగా ఉండే దాంట్లో వేసుకుంటే ఈజీగా అయిపోతుంది. సో ఒక 10 మినిట్స్ వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట, లో ఫ్లేమ్లో పెట్టుకొని. హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, మాడిపోతుంది. సో లో ఫ్లేమ్లో 10 మినిట్స్ వరకు ఉంచేస్తే మనకు ఒక మంచి స్మెల్ వస్తుంది కదా. ఆ తర్వాత మనకి ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది, అది యాడ్ చేసుకోవాలన్నమాట మెయిన్గా. సో ప్రస్తుతానికి ఒక 10 మినిట్స్ అయితే ఇలా ఫ్రై చేసుకుంటాను, ఆ తర్వాత అదేంటి అనేది చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఇంకా నేను ఇది ఫ్రై చేసుకుంటూ ఉంటాను, చూస్తున్నాను. సో ఇప్పుడు 10 మినిట్స్ అయితే అయింది, 10 to 12 మినిట్స్ అయింది. ఏంటంటే ఇలా ఉంది కదా, ఒక చదురుగా ఉంటే త్వరగా అయిపోతుంది. ఒక 12 మినిట్స్ అయితే నేను ఇలా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నాను. ఇప్పుడు ఏంటంటే వాము ఉంది కదా, వాము మనం ఇందులో వేసుకోవాలి. వామును వాము ఇంత ఇందులో వేసుకుంటే కనుక జీర్ణంకి వస్తుంది పిల్లలకి. ఇంకొంచెం లాస్ట్లో ఎందుకు వేసుకున్నానంటే ఫస్ట్ నుంచి వేసుకుంటే మాడిపోతుంది కదా, అందుకనేసి లాస్ట్లో వేసిన ఒక 1/2 నిమిషం ఉంచేసి మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇది మాత్రం మీ పిల్లలకి ట్రై చేయండి, చాలా అంటే చాలా హెల్దీగా ఉంటారు అండ్ ఇష్టంతో తింటారు మెయిన్గా. సో ఒక 1/2 నిమిషం ఇలానే వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇంకా ఇది చల్లారిన వరకు అలానే వదిలేయాలన్నమాట. చల్లారిన తర్వాత మనం ఇంకా ఫైనల్గా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. సో ఇది చల్లారిన వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ చేసేసానమాట, మిక్సీ పట్టేశాను. మిక్సీ పట్టినప్పుడు చూపించలేదు, ఏంటంటే వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు అందుకనే అనమాట. ఇదిగోండి ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది కొంచెం వేడిగా ఉంది, కొంచెంసేపు బయటనే అలాగే చల్లారిన తర్వాత మనం నార్మల్గా ఒక బాక్స్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇదండి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫైనల్లీ నేను ఎలా చేస్తాను అన్నది మీతో షేర్ చేసుకున్నాను. చూసారు కదా చాలా సింపుల్, ఏం లేదు. మనకి కావాల్సినంత బియ్యం తీసుకొని ఆ బియ్యంకి తగ్గ క్వాంటిటీతో మనము పప్పులు అవన్నీ తీసేసుకొని నానపెట్టి ఆరేసి అవి ఆరాక వేయించి అవి చల్లారాక మనం మిక్సీ పట్టుకొని అది చల్లారాక మనం ఒక బాక్స్లో వేసుకుంటే సరిపోతుంది. కాకపోతే దీనికి అంటే సింపుల్ ప్రాసెస్, బట్ కొంచెం టైం పడుతుంది అది చల్లారడానికి, బయట ఆరేయడానికి. అది అందరికీ ఒక 1/2 డే అయితే పడుతుంది. మన పిల్లల కోసం 1 డే స్పెండ్ చేసినా మనకి ఏం ప్రాబ్లం ఉండదు కదా. సో అదనమాట, నేను ఈరోజు 11:30 స్టార్ట్ చేస్తే ఇప్పుడు 5:30 అయింది టైము, 5:30 ఫినిష్ అయింది. సో ఇది నాకు 1 మంత్ అయితే వస్తుందండి, చాలా అంటే చాలా మంచిది. సో మీరు కూడా ట్రై చేయండి. ఇది ఈ ఫుడ్ వచ్చేటప్పటికి 6 to 12 మంత్స్ బేబీకి మాత్రమే, అది కూడా చెప్పేస్తున్నాను. సో నేను చేసిన ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీ పిల్లల్ని హెల్దీగా ఉంచండి, ఓకేనా? సో ఇదండి నా పాపకి సంబంధించింది. ఫస్ట్ టైం నేను క్లియర్గా మీతో ఎక్స్ప్లెయిన్ చేశాను, అది కూడా నేను వాడిన తర్వాత వర్కౌట్ అయ్యింది అనుకుంటేనే మీతో షేర్ చేశాను. సో ఇది ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, బాయ్. అండ్ ట్రై చేశాక ఎలా వచ్చింది, ఏంటి పిల్లలు తింటున్నారా లేదా అన్నది కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసుకున్నాను, ఓకేనా?
బాయ్.